Hi students, welcome to our channel KMS tutorial. Students, మనం ఆల్రెడీ బయాలజీ సంబంధించి ముందు లెసన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకో ఉన్నాం. సో అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఒక ఎక్స్క్రియేషన్ ది వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. ఓకేనా, ఎక్స్క్రియేషన్ ది వేస్ట్ డిస్పోజింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. అదే స్టూడెంట్స్, ఫస్ట్ వాట్ ఈస్ ఎక్స్క్రియేషన్? ఎక్స్క్రియేషన్ అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం యాక్చువల్గా తీసుకున్నట్లయితే, డ్యూ టు మెటబాలిజం సెవరల్ హార్మ్ఫుల్ ఎక్స్ట్రాక్టరీ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ది ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ టాక్సిక్ యాసిడ్స్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ దెర్ ఈస్ నో ఫ్యాక్టర్స్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఫుడ్. ఓకే స్టూడెంట్స్, మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ప్రోడక్ట్ వితౌట్ జనరేటింగ్ ఎనీ వేస్ట్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ ఏం అక్కడ రాదనమాట. దిస్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ అవర్ బాడీ విచ్ ఈస్ ఏ సెల్యులర్ ఫ్యాక్టరీ టూ అండ్ ఫర్ అదర్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్. వేస్ట్ ఆర్ జనరేటెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ ది బాడీస్ ఆఫ్ మోస్ట్ ఆర్గానిజమ్స్. దిస్ రైజ్ క్వశ్చన్స్ లైక్ వేర్ ఆర్ ది వేస్ట్ ప్రొడ్యూస్. ఇక్కడ వేర్ ఆర్ ది వేస్ట్ ప్రొడ్యూస్, వేస్ట్ ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? వేస్ట్ ఆర్ ప్రొడ్యూస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ ది బాడీస్ ఆఫ్ మోస్ట్ ఆర్గానిజమ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి మోస్ట్ ఆర్గానిజమ్స్ యొక్క, మోస్ట్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీలో ఉంటుంది అన్ని ఏంటంటే మనకి వేస్ట్ మెటీరియల్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వేస్ట్ ఆర్ జనరేటెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ ది బాడీస్ ఆఫ్ ది మోస్ట్ ఆర్గానిజమ్స్ మనం వేర్ ఆర్ ది వేస్ట్ ప్రొడ్యూస్ అని చెప్పుకోవచ్చు. హౌ ఆర్ దే ప్రొడ్యూస్డ్? ఏం ప్రొడ్యూస్ అవుతాయి మనం అక్కడ నుంచి? దే ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు మెటబాలిక్ యాక్టివిటీస్ లైక్ అనబాలిజం అండ్ కెటబాలిజం. ది టేక్స్ ప్లేస్ ఇన్ ది సెల్స్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్. ఓకే స్టూడెంట్, అది హౌ ఆర్ ది ప్రొడ్యూస్డ్ అంటే వాట్ ఆర్ ద సబ్స్టెన్స్ ప్రెసెన్స్ ఇన్ దెమ్. సో ఇక్కడ మనకి సబ్స్టెన్సెస్ ఏమి ఉంటాయని చూస్తే, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కానీ, నెక్స్ట్ అమోనియా కానీ, అదేవిధంగా యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎక్సెస్ సాల్ట్స్ కానీ, ఇవన్నీ వచ్చేసి వేస్ట్ మెటీరియల్గా చెప్పుకోవచ్చు మనం. డస్ ది కంపోజిషన్స్ వెరీ ఇన్ ది సేమ్ ఆర్గానిజమ్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్? సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అంటే మనకు ఉంటూ ఉంటాయి. ది కాంపోజిషన్స్ వేరియస్ ఇన్ ది సేమ్ ఆర్గానిజమ్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. కాంపోజిషన్స్ చూసుకుంటే కాంపోజిషన్లో రకరకాల డిఫరెన్సెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, వాటికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అవి వాటికి సంబంధించిన ఎంత ఎక్స్ప్లెనేషన్ చూడండి. మా లివింగ్ బీయింగ్ నీడ్ ఎనర్జీ. ఇక్కడ బిల్డింగ్ అప్ ఆఫ్ బాడీ మెటీరియల్, అనబాలిజం అట్ ది సేమ్ టైం కెటబాలిజం, ఈ కలెక్టివ్లీ కాల్డ్ మెటబాలిక్ యాక్టివిటీస్ అని అంటున్నాము. ఆర్గానిజమ్స్ యూజెస్ డిఫరెంట్ సబ్స్టెన్స్ ఫర్ మెటబాలిక్ యాక్టివిటీస్. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్ జనరేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ మెటబాలిక్ యాక్టివిటీస్. కెన్ యూ నేమ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ జనరల్లీ బై ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్? సో ఈ లైఫ్ ప్రాసెస్ లో మనం చూసినట్లయితే ఏ మనకి రిపోర్ట్ ప్రోడక్ట్స్ అనేటివి మనకు ఫామ్ అవుతూ ఉంటాయి అనేది ఒకసారి చూసినట్లయితే, ఎట్లా స్టూడెంట్స్ మనకి ఆల్రెడీ ఇచ్చినారు ఇక్కడ లైఫ్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం లైఫ్ ప్రాసెస్తో పాటుగా మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, వచ్చేసి ఎన్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ ఏంటి? ఈ యొక్క ఫోటోసెన్సిస్, ఉదాహరణకు ఫోటోసెన్సిస్ కానీ చూసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. ఓటు ఫోటోసెన్సిస్ ఆక్సిజన్ అంటున్నాం. నెక్స్ట్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఏమేమి ఫామ్ అవుతుంది స్టూడెంట్స్? కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఇక రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రోడక్ట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, అట్ ది సేమ్ టైం వాటర్ కూడా. నెక్స్ట్ డైజెషన్ కానీ తీసుకున్నట్లయితే డైజెషన్ లో ప్రోడక్ట్స్ ఏమి ఉంటాయి మనకి యాక్చువల్గా అయితే? డైజెషన్ లో వచ్చేసి అన్డైజెషన్ ఫుడ్. ఓకేనా, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఇదే లైఫ్ ప్రాసెస్. లైఫ్ ప్రాసెస్ జనరల్ గా జరిగే లైఫ్ ప్రాసెస్ ఏంటి? వాటి యొక్క ప్రోడక్ట్స్ కానీ చూసుకుంటే ఫోటోసెన్సిస్, ఫోటోసెన్సిస్ వచ్చే ఆక్సిజన్, రెస్పిరేషన్ లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్. డైజెషన్ లో తీసుకుంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఇవి వచ్చేసి ప్రోడక్ట్స్ గా అంటే వేస్ట్ మెటీరియల్ గా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ తర్వాత చూడండి, వాట్ ప్రోడక్ట్స్ వుడ్ బి ఆర్గానిజమ్స్ బి ఏబుల్ టు టేక్ ప్లే అప్ ఆఫ్ ది అదర్ యాక్టివిటీస్. ఈ యొక్క యాక్టివిటీస్ని బట్టి మనకి ఏ ఏ వేస్ట్ మెటీరియల్ గా ఉంటాయి ఏంటి అనేది సంబంధించినట్టయితే ఇక్కడ చూడండి, ఎక్స్క్రియేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే స్టూడెంట్స్, ఇదంతా మనం జనరల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత అదే, ఇక్కడ ఫోటోసెన్సిస్ అండ్ రెస్పిరేషన్స్ లో వేస్ట్ మెటీరియల్ అంతా జనరేట్ అవుతూ ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్క్రియేషన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఎక్స్క్రియేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అని తీసుకున్నట్లయితే, ఎక్స్క్రియేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ లో ఏ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. మెనీ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అండ్ ఎనర్జీ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ ది సేమ్ టైమ్. మెనీ అదర్ థింగ్స్ హ్యాపెన్ సచ్ యాజ్ టాక్సిక్ వేస్ట్ బై ఏ ప్రొడ్యూస్డ్ టాక్సిక్ అంటే విష పదార్థాలు అన్ని ఏమవుతాయంటే మనకి ఇక్కడ ఎక్స్క్రియేషన్ మనకి బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాటర్ కంటెంట్ మే ఇంక్రీజ్. వాటర్ కంటెంట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
అయానిక్ బ్యాలెన్స్ ఇన్ ది బాడీ మే బి డిస్టర్బ్డ్ అయానిక్ బాడీ మన బాడీలో ఏంటంటే సమతాస్థితి అనేది దెబ్బతింటూ ఉంటుంది డిస్టర్బెన్స్ గా ఉంటుంది ది వేస్ట్ ప్రోడక్ట్ ఇన్క్లూడెడ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ నైట్రోజన్ కాంపౌండ్స్ లైక్ అమోనియా యూరియా యూరిక్ యాసిడ్ బైల్ పిగ్మెంట్స్ ఎక్సెస్ ఇవన్నీ వచ్చేసి వేస్ట్ మెటీరియల్స్ అని చెప్పుకోవచ్చు ఇందాక మనం డిస్కస్ చేసాము సో వేస్ట్ ప్రోడక్ట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ నైట్రోజన్స్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమోనియా యూరియా యూరిక్ యాసిడ్ బైల్ పిగ్మెంట్స్ అదేవిధంగా ఎక్సెస్ సాల్ట్స్ ఇవన్నీ వచ్చి ది మోస్ట్ పాయిజన్స్ ఆఫ్ ఆల్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ మెటబాలిజం ఇన్ అమోనియా ఇవన్నీ అమోనియాలో ఫామ్ అయ్యేటువంటి మెటబాలిజంలో ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ చూడండి వేర్ ఆర్ దీస్ వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ ఎక్కడ ఈ వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది అని కానీ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూరిన్ యూరిన్ కానీ తీసుకుంటే ఎక్కడ ఉంటుంది మనకు యూరిన్ అనేది కిడ్నీలో ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్ వేపర్స్ కానీ ఎక్కడ ఫామ్ అవుతాయి మనకి కిడ్నీలో ఫామ్ అవుతాయి నెక్స్ట్ చూస్తుంటే స్వెట్ అండ్ మెటబాలిక్ వేస్ట్ చూస్తుంటే స్కిన్ లో ఫామ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు మనం ఓకేనా ఇవన్నీ వచ్చేసి మన యొక్క బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ నౌ లెట్ అస్ అబ్జర్వ్ ది టెస్ట్ రిపోర్ట్స్ బ్లడ్ అండ్ యూరిన్ ఫర్ పర్సన్స్ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేస్తున్నట్లయితే వాటిలో ఈ యొక్క పర్సంటేజెస్ ఎంత ఉంది ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ కాబట్టి ఈ యొక్క మెయిన్ మన బాడీ పార్ట్స్ ఉన్నటువంటి ఇటువంటి వేస్ట్ మెటీరియల్ అంతటిని ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్క్రీటర్ బయటకు నెట్టివేయపడాలి ఓకే నేను బయటకు నెట్టేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇవి ఈ యొక్క స్ట్రెచెస్ అనేటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే అవసరం లేదు నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ లో చూసినట్లయితే ఇన్ హ్యూమన్ బీయింగ్ ఎక్స్క్రీషన్స్ మెయిన్లీ అకర్స్ త్రూ యూరినరీ ఎక్స్ట్రాక్టరీ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్ ఏ పేర్ ఆఫ్ యూరేటర్స్ యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ 4 నౌ లెట్ అస్ అబ్జర్వ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ కిడ్నీ ఇన్ గోట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ గోట్ ఆర్ షీప్ విచ్ ఈస్ ఏ సిమిలర్ హ్యూమన్ కిడ్నీ ఇన్ ఫంక్షన్స్ సో ఇట్ గోట్ షీప్ కిడ్నీ మనం డిస్కస్ చేస్తుంటే ఇదేవిధంగా హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి కిడ్నీ ఫంక్షన్ కూడా అదే విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కిడ్నీ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి చిక్కుడు కింద ఆకారాలు ఉంటుంది బీన్ షేప్డ్ ఆకారం ఉంటుంది షేప్ బ్లడ్ టేక్ లాంగ్ టు డెన్స్ సెక్షన్ హ్యావ్ ది అడ్వైజ్ టు దిస్ యాక్టివిటీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ టీచర్స్ అంటే మన యొక్క టీచర్స్ గైడెన్స్ తీసుకొని ఈ యొక్క కిడ్నీ అనేది ఏ షేప్ లో ఉంటుంది ఏంటి అని చూసినట్లయితే ఈ విధంగా దాని యొక్క షేప్ అనేది బీన్ షేప్డ్ స్ట్రక్చర్ లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ కిడ్నీస్ కిడ్నీస్ ఏ విధంగా ఉంటాయి అసలు యొక్క ఫంక్షనింగ్ ఏంది అని చూస్తే ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దెర్ ఆర్ ఏ పేర్ ఆఫ్ బీన్ షేప్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బీన్ షేప్డ్ రెడిష్ బ్రౌన్ అదేవిధంగా స్ట్రక్చర్స్ ఇన్ ది అబ్డామినల్ క్యావిటీ అటాచ్డ్ టు డోర్సల్ బాడీ వాజ్ వన్ ఆఫ్ అదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఇవన్నీ మనకు వచ్చేసి ఉంటాయి స్టూడెంట్స్ అబ్డామినల్ క్యావిటీ అటాచ్డ్ టు డోర్సల్ బాడీ ఈ యొక్క అబ్డామినల్ క్యావిటీకి ఈ యొక్క టచ్ అయి ఉంటాయి వన్ అండ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ టచ్ అయి ఉంటుంది ది రైట్ కిడ్నీ ఇస్ ప్లేస్ స్లైట్లీ లోయర్ దెన్ ది లెఫ్ట్ కిడ్నీ ఈ యొక్క రైట్ కిడ్నీ అనేది లోయర్ కిడ్నీతో పోల్చుకుంటే కొంచెం కిందకు ఉంటుంది ది రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోయర్ దెన్ ది లెఫ్ట్ కిడ్నీ ఎందుకుంటుంది ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి ది సైజ్ ఆఫ్ ది కిడ్నీ ది సైజ్ ఆఫ్ కిడ్నీ 10 సెంటీమీటర్స్ లెంత్ 5 టు 6 సెంటీమీటర్స్ బ్రెత్ అండ్ 4 సెంటీమీటర్స్ వచ్చేసి థిక్నెస్ కలిగి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ కిడ్నీ వచ్చేసి మనకి ఏంటంటే ఈ విధంగా మనకి కలిగి ఉంటుంది అనే విషయం డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ దాని యొక్క చూసినట్లయితే దానికి సంబంధించింది ఏంటంటే ది సైజ్ ఆఫ్ కిడ్నీ 10 సెంటీమీటర్స్ లెంత్ 5.6 సెంటీమీటర్స్ బ్రెత్ ఉంటుంది 4 సెంటీమీటర్స్ వచ్చేసి థిక్నెస్ కలిగి ఉంటుంది ఈచ్ కిడ్నీ ఈజ్ కాన్వెక్స్ ఆన్ ది అవుటర్ సైడ్ అండ్ కాన్కేవ్ ఆన్ ది ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ వచ్చేసి కాన్వెక్స్ షేప్ లో ఉంటుంది ఇన్నర్ సైడ్ వచ్చేసి కాన్కేవ్ షేప్ లో ఉంటుంది ది పొజిషన్ ఆఫ్ ది రైట్ కిడ్నీ ఈజ్ లోయర్ దెన్ ది కిడ్నీ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లివర్ అబౌవ్ ఇక్కడ ఏముంటుందంటే లివర్ అనేది ఉంటుంది మనకి మెయిన్ ఇక్కడ ఈ లివర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కిడ్నీ కొంచెం స్లైట్లీగా ఆ లెఫ్ట్ కిడ్నీతో పోల్చుకున్నట్టయితే కొంచెం కిందకు ఉంటుంది ఇక్కడ చెప్పే ది పొజిషన్ ఆఫ్ ది రైట్ కిడ్నీ ఈజ్ లోయర్ దెన్ ది లెఫ్ట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ చూస్తుంటే కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి ఇది మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ లెట్ అస్ రీకాల్ ది లాస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ ల్యాబ్ యాక్టివిటీ ది ఇన్నర్ సైడ్ ఆఫ్ ది కిడ్నీ హ్యాస్ సెవెరల్ హిల్స్ హెల్ప్స్ ఫర్ ది ఎంటర్ ఆఫ్ ఏ రీనల్ ఆర్టరీ అది రీనల్ ఆర్టరీ ఉంటుంది ఎగ్జిస్ట్ ఆఫ్ ఏ రీనల్ వెయిన్ అండ్ యురేటర్ సో ఈ విధంగా మనకి ఉంటుంది రీనల్ ఆర్టరీ బ్రింగ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ రీనల్ ఆర్టరీ ఏం చేస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ లోడెడ్ విత్ వేస్ట్ ప్రోడక్ట్స్ అండ్ రీనల్ వెయిన్ క్యారీస్ డీజనరేటెడ్ ఆక్సిజన్ బ్లడ్ సో ఇక్కడ వీనల్ ఆర్టరీ ఏం చేస్తుంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ లోడ్ చేసినట్లయితే ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా ఉంటుంది దానిలో
నెక్స్ట్ రినాల్ వేన్ ఏం చేస్తుందంటే క్యారియస్ డీ ఆక్సిజన్ అంటే బ్లడ్ ని తీసుకెళ్తుంది. ది వేస్ట్ ప్రొడక్ట్స్ జనరేటెడ్ ఇన్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ఫిల్టరేటెడ్ అండ్ రిమూవ్డ్ బై ది కిడ్నీ. సో మన కిడ్నీ ఏం చేస్తుందంటే వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని అది ఫిల్టరేషన్ చేయడం జరుగుతుంది, ఫిల్టరేట్ చేస్తుంది. ఫిల్టరేట్ చేస్తూ ఏం చేస్తుంది మనకు అక్కడ మన బాడీ నుండి ఎటువంటి వేస్ట్ మెటీరియల్ అయినా కానీ దాన్ని ఈజీగా అది చేస్తూ ఉంటుంది అనే విషయం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి స్ట్రక్చర్ గా చూస్తుంటే కిడ్నీ లొకేషన్ ఆఫ్ కిడ్నీ కిడ్నీ గాని తీసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని ఇక్కడ ఉంది కదా అక్కడ బ్యాక్ బోన్, ఈ బ్యాక్ బోన్ ఒక సైడ్ ఇక్కడ ఉంటుంది, ఈ సైడ్ ఉంది లొకేషన్ ఆఫ్ కిడ్నీ. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ చూడండి ఇక్కడ ఒకసారి ఎక్కడ చూసినట్లయితే దీని యొక్క కిడ్నీ ఇక్కడ చూసి పాజిటివ్ వెనక్కి ఏమంటుంది ఇక్కడ డోర్సల్ ఆర్టర్ అంటున్నాం, రేనాల్ ఆర్టర్ ఇది. నెక్స్ట్ లెఫ్ట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ అనేది రైట్ కిడ్నీతో బదులు కొంచెం లో తగ్గుంది. ఎందుకు తగ్గుంది అంటే అక్కడ లివర్ అనేది ఉంది అన్నమాట అక్కడ ఆల్రెడీ. ఇది వచ్చేసి అడ్రినల్ గ్లాండ్. నెక్స్ట్ రెనాల్ వెయిన్, లెఫ్ట్ యురేట్రస్, ఇక్కడ వచ్చేసి బ్లాడర్ ఉంటుంది. నెక్స్ట్ యురేత్ర, లాస్ట్ యురేత్ర నుంచి మనకి ఏమవుతుందంటే వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసింది. ఓపెనింగ్ ఆఫ్ యురేత్ర ఇంటూ బ్లాడర్, యురేత్ర ఓపెనింగ్ ఆఫ్ యురేత్ర ఇంటూ యురేటర్ ఇంటూ బ్లాడర్. ఈ యొక్క బ్లాడర్ కి ఓపెన్ అయి ఉంటుంది. ఓపెనింగ్ అంతా యురేత్రలోకి ఎంటైనప్పుడు ఎక్స్టర్నల్ ఓపెనింగ్ లాస్ట్ కి బయటకి అనేది మన వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది కిడ్నీ యొక్క స్ట్రక్చర్ సంబంధించిన స్టూడెంట్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గా చూస్తే దేర్ ఆర్ టూ టైప్స్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో వచ్చేసి మొత్తానికి ఏంటంటే టూ పార్ట్స్ ఉన్నాయి, మనకి టూ టైప్స్ ఉంటాయి. ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ బేసికలీ టూ పార్ట్స్, వన్ ఈజ్ మాల్ఫిజియన్ బాడీ, అనదర్ ఈజ్ రినాల్ ట్యూబ్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మాల్ఫిజియన్ బాడీ అంటున్నాం, నెక్స్ట్ వన్ వచ్చేసి రినాల్ ట్యూబ్ అంటున్నాం. సో మాల్ఫిజియన్ బాడీ, మాల్ఫిజియన్ బాడీ కానీ తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బ్లైండ్ టాప్ షేప్డ్ బార్డర్ అండ్ నెఫ్రాన్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్స్. సో దాన్ని మనం ఏమంటే బౌమన్ క్యాప్సూల్ అని అంటున్నాం. అండ్ బంచ్ ఆఫ్ ది ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్ గ్లోమెరల్స్. సో ఆ బౌమన్ క్యాపిల్స్ ఉంటుంటే ఇక్కడ పంచాబ్ బ్లడ్ క్యాపిల్స్, ఆ బ్లడ్ క్యాపిల్స్ ఏమంటున్నాం ఇక్కడ గ్లోమెరల్స్ అంటున్నాము. ది బౌమన్స్ క్యాప్సూల్స్ ఆర్ గ్లోమెరల్స్ టుగెదర్ కాల్ మాల్ఫిజియన్ క్యాప్సూల్స్ ఆర్ రేనాల్ క్యాప్సూల్స్. ఇక్కడ ఉన్నటువంటి బౌమన్ క్యాప్సూల్స్ నుండి ఈ గ్లోమెరల్స్ టుగెదర్ కాల్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నామంటే మాల్ఫిజియన్ క్యాప్సూల్స్ ఆర్ రేనాల్ క్యాప్సూల్స్. గ్లోమెరల్స్ డెవలప్స్ ఫ్రమ్ ఎఫరెంట్ ఆర్టరల్స్, ఇట్ గివ్స్ రైజ్ టు అన్ ఎఫరెంట్ ఆర్టరల్స్ అంటున్నాం. ఇక్కడ ఎఫరెంట్ ఎఫరెంట్ ఆర్టరల్స్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ థిక్ వై ది డయామీటర్ ఆఫ్ ది ఎఫరెంట్ ఆర్టరల్స్ ఆర్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది ఎఫరెంట్ ఆర్టరల్. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ ది నారోర్ అవుట్లెట్ ప్రెజర్ ఎక్సెప్ట్ ఇన్ ది గ్లోమెరల్స్. ఇక్కడ గ్లోమెరల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఫంక్షన్స్ యాజ్ ఏ ఫిల్టరేషన్ యూనిట్ ఫంక్షన్, అక్కడ ఏమవుతుంది అక్కడ ఫిల్టరేషన్ యూనిట్ ఉపయోగపడితే ఈ యొక్క బౌమన్ క్యాప్సల్స్, బౌమన్ క్యాప్సల్స్ విచ్ అకామిడేట్స్ వన్ గ్లోమెరల్ ఈజ్ లైన్డ్ బై ఏ సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామ్స్ ఎపిథీరియల్ సెల్స్ కాల్ పోడోసైట్ సెల్స్. ఎక్కడటువంటి ఈ సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీరియల్ సెల్స్ మనం ఏమంటాం అంటే ఫోటోసైడ్ సెల్స్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్, వాట్ ఈస్ ఫోటోసైడ్ సెల్స్ అంటే ఈ బోమెన్ క్యాప్సూల్స్ ఉన్నటువంటి అకామిడేట్స్ అండ్ గ్లోమెరల్స్ ఈజ్ లైన్ బై ఏ సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీరియల్ సెల్స్. ఎక్కడటువంటి సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీరియల్ సెల్స్ ని మనం ఏమంటుంటే ఫోటోసైడ్స్ అని చెప్పుకుంటా ఉంటాం. దేర్ ఆర్ ఫైన్ పోర్స్ బిట్వీన్ ఫోటోసైడ్ సెల్స్ ఆర్ ఆల్సో ప్యాసెస్ ఆఫ్ మెటీరియల్స్ ఫిల్టరేటెడ్ అవుట్ ఆఫ్ గ్లోమెరల్స్. ఎటువంటి మెటీరియల్ ని యొక్క ఫోటోసైడ్ సెల్స్ కూడా ఏం చేస్తాయంటే గ్లోమెరల్స్ ని ఫిల్టర్ చేయడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. దాని యొక్క యూజెస్ ఫోటోసైడ్ సెల్స్ సంబంధించి, ఫోటోసైడ్ సెల్స్ సంబంధించి దాని యొక్క మెయిన్ యూజెస్ గా మనం దాన్ని అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి, దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ గా చూసినట్లయితే ఆ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ లో వచ్చేసి ఇక్కడ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, ఇంటర్నల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, ఈ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో వచ్చేసి మనం ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఫోటోసైడ్ సెల్స్ అంటే ఇక్కడ ఉంటాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ గ్లోమెరల్స్, మల్టిఫిజియన్ బాడీ, ఎఫరెంట్ ఆర్టరీల్స్ ఉన్నాయి, ఎఫరెంట్ ఆర్టరీల్స్, బోమెన్ క్యాప్సూల్స్ ఇక్కడ ఉంది మనకి ఇక్కడ. ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్, ఇక్కడ ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్, ఇక్కడ కలెక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం కోసం ఉంటుంది. ఇక్కడ చూడండి లాస్ట్ లో లూప్ ఆఫ్ హెన్లీ, ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఉంది. నెక్స్ట్ క్యాపిలరీ నెట్వర్క్ వచ్చేసి ఇది డైరెక్షన్ లో ఇక్కడ ఈ యొక్క రెడ్ సెల్స్ సంబంధించిన క్యాపిలరీ నెట్వర్క్ అంటున్నాం. లాస్ట్ ఓపెన్ టు పెల్స్, ఓకేనా, ఓపెన్ టు పెల్స్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ సంబంధించింది. దీని స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో మన రేనాల్ ట్యూబ్, నెక్స్ట్ వచ్చేసి మనం బోమెన్ క్యాప్సూల్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ రేనాల్ ట్యూబ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ రేనాల్ ట్యూబ్ గా చూసినట్లయితే ఇట్ హ్యాస్ త్రీ పార్ట్స్, రెనాల్ ట్యూబ్స్ ఇట్ హ్యాస్ త్రీ పార్ట్స్. ఫస్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ పిసిటి,
நம்ம என்ன பிசிடி அண்டோ நெக்ஸ்ட் இஸ் லூப் ஆஃப் ஹென்லி அண்டோ விச் இஸ் யூ ஷேப் செகண்ட் ஆர் டிஜிட்டல் கன்வெர்டட் டியூப் டிசிடி அண்டோ ஃபர்ஸ்ட் வச்சேசி பிசிடி அட் தி சேம் டைம் டிசிடி பிசிடி அண்டே ப்ராக்சிமல் கன்வெர்டட் டியூப் அண்டோ டிசிடி அண்டே டிஜிட்டல் கன்வெர்டட் டியூப் அண்ட் சொல்லுமா செகண்ட் ஆர் டிஜிட்டல் கன்வெர்டட் டியூப் సో ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ అంటే చిన్న చిన్న అక్కడ లోపలు ఉంటాయి వాటిని లూప్ ఆఫ్ హెన్లీస్ అంటాము. ఇక్కడ చూడండి డిజిటల్ కన్వెర్టెడ్ ట్యూబ్స్ ఓపెన్ ఇంటూ ఏ కలెక్టింగ్ ట్యూబ్, కలెక్టింగ్ ట్యూబ్ లోకి ఈ యొక్క డిజిటల్ కన్వెర్టెడ్ ట్యూబ్ డిసిటి అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఈ యొక్క కలెక్టింగ్ ట్యూబ్ ఫ్రమ్ పెర్మిట్స్ అండ్ గ్లేషియల్స్ విచ్ ఓపెన్ ఇంటూ ది ఫెల్స్, ఫెల్స్ లోకి ఓపెన్ అవుతుంది, ఫెల్స్ లీడ్స్ ఇంటూ ది యురేటర్, యురేటర్ లోకి ఓపెన్ అవుతుంది. ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ది రినల్ ట్యూబ్ ఆర్ కవర్డ్ బై ఏ నెట్వర్క్ ఆఫ్ పిట్యూట్యూబులర్ క్యాపిలరీస్ ఫార్మ్డ్ ఫర్ ఎఫరెంట్ ఆర్టరీస్, ఎఫరెంట్ ఆర్టరీస్ మొత్తం టోటల్ ఈ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని కప్పి ఉంటుంది. ది పిట్యూట్యూబులర్ క్యాపిలరీస్ జాయిన్ టు ది ఫార్మ్ ఆఫ్ రెనాల్ వెయిన్, అదేవిధంగా విచ్ జాయిన్స్ ఇన్ ది అదర్ వెన్యూల్స్ ఆఫ్ ఫ్రమ్ ఫైనల్ ది రెనాల్ వెయిన్, ఈ యొక్క రెనాల్ వెయిన్ మనకు టోటల్ గా ఫైన్ గా ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే వెయిన్ చెప్పొచ్చు. మనం అలాగే డిస్కస్ చేస్తున్నాం ఆర్టరీస్ కానీ ఆర్టరా కానీ వెయిన్స్ కానీ వాటి యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ముందు లెసన్ డిస్కస్ చేస్తున్నాం అవన్నీ. సో ఇది ఈ యొక్క ఫంక్షన్ సంబంధించినటువంటి యొక్క నెఫ్రాన్ స్ట్రక్చర్ సంబంధించి టోటల్ గా దీని యొక్క స్ట్రక్చర్ స్టూడెంట్స్. సో టోటల్ గా ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ లో మొత్తం టూ పార్ట్స్ ఉన్నాయి. టూ పార్ట్స్ లో మాల్ఫిషియన్ బాడీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రెనాల్ ట్యూబ్ ఒకటి. ఈ మాల్ఫిషియన్ బాడీలో వచ్చేసి గవర్నమెంట్ క్యాప్సిల్స్, నెక్స్ట్ ఎఫరెంట్ ఆర్టరీస్ కావచ్చు, గ్లోమరల్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి ఈ యొక్క మాల్ఫిషియన్ బాడీలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రెనాల్ ట్యూబ్, రెనాల్ ట్యూబ్ తీసుకుంటే త్రీ పార్ట్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి పిసిటీ, నెక్స్ట్ డిసిటీ, అదేవిధంగా లూప్ ఆఫ్ హెన్లీ. ఓకే స్టూడెంట్స్, అది మనకి దీనికి డిస్కస్ చేసినప్పుడు దాకా మనం. నెక్స్ట్ తర్వాత చూడండి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఈ యూరిన్ అనేది లాస్ట్ లో యురేత్ర నుంచి మనకి బయటకి ఫామ్ అవుతుంది కాబట్టి కిడ్నీ ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుంది కదా. అక్కడ కిడ్నీ ఫిల్టరేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మెకానిజం ఆఫ్ యురేషన్ ఫార్మేషన్, మెకానిజం ఆఫ్ యురేషన్ ఫార్మేషన్ కానీ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి స్టూడెంట్స్, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్వాల్వ్స్ ఫోర్ స్టేజెస్. సో వాట్ ఈస్ దే ఫోర్ స్టేజెస్, వాట్ ఫోర్ స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ ద గ్లోమరల్ ఫిల్టరేషన్, సెకండ్ వన్ ఇస్ ది ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, నెక్స్ట్ ట్యూబులర్ సెగ్రిగేషన్, నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్షన్ ఆఫ్ యూరిన్. సో గ్లోమరల్ ఫిల్టరేషన్ ఫస్ట్ వచ్చేసి, ఈ గ్లోమరల్ ఫిల్టరేషన్ అంటే ఏమంటే ఏం చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రెనాల్ ట్యూబ్స్ అని చెప్తున్నాం కదా, రెనాల్ ట్యూబ్స్ యొక్క యూజెస్ ఏంటి. ఫస్ట్ వచ్చి గ్లోమరల్ ఫిల్టరేషన్ అంటే గుర్తికాలం అంటాం తెలుగులో మనం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, రీఅబ్జార్ప్షన్ అంటే పునఃశోషణం అంటాం, మనం రివర్స్ చేసుకుంటూ ఉంటాము. ట్యూబులర్ సెగ్రిగేషన్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్, లాస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అనేది ఉంటుంది. ఇది ఈ యొక్క ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫాంటైపీలో మనకి ఇది. నెక్స్ట్ గ్లోమరల్ ఫిల్టరేషన్, వాట్ ఈస్ ద గ్లోమరల్ ఫిల్టరేషన్, బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ రెనాల్ ఆర్టరీ టు గ్లోమరల్స్ త్రూ ఎఫరెంట్ ఆర్టరీల్స్. ఈ యొక్క బ్లడ్ అనేది ఎక్కడికి రెనాల్ ఆర్టరీ నుంచి గ్లోమరల్స్ త్రూ ఎఫరెంట్ నెర్రాటర్లకు పోతుంది. ఆయన డయాగ్రామ్ మనం డిస్కస్ చేస్తున్నాం దాన్ని, ఇది దీని యొక్క గ్లోమరల్ ఫిల్టరేషన్ యొక్క యూజ్ అది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ఈ యొక్క ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ చూసుకున్నట్లయితే ఫిల్టర్డ్ ఫ్రమ్ గ్లోమరల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రైమరీ యూరిన్, దాని టోటల్ ప్రైమరీ యూరిన్ అని చెప్తున్నాం ఇక్కడ. విచ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్లడ్ ఇన్ ది కెమికల్ కాంపోజిషన్ ఎక్సెప్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ ఉంటే కెమికల్ కాంబినేషన్స్ కాకుండా రిమినెంట్ బ్లడ్ లో ఉంటుంది, మొత్తం కెమికల్ కాంపోజిషన్స్ అన్నింటిని చూస్తుంది ఇది. ఇట్ ప్రాసెస్ ఇన్ టూ ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్. సో ఇదేమొస్తుంది మనకి ఇక్కడ పిసిటీలోకి ఇన్వాల్వ్ అవుతుంది. సో యూజ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్రైమరీ యూరిన్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టూ పిట్యూట్యూబులర్ నెట్వర్క్, యొక్క పెరిట్యూబులర్ నెట్వర్క్, ఈ యొక్క పెరిట్యూబులర్ నెట్వర్క్ లోకి మొత్తం ఎంతో అబ్జర్వ్ చేయబడుతుంది సబ్స్టెన్స్ మొత్తం. సో ప్రైమరీ యూరిన్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టూ పెరిట్యూబులర్ నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్స్ లో మనకి మెయిన్ గా దేనిలోకి ఎంటర్ అవుతుందంటే పిసిటీలోకి ఎంటర్ అవుతుంది, ప్రాక్సిమల్ కన్వెర్టెడ్ ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా గ్లోమరల్ ఫిల్టరేషన్ కానీ తీసుకుంటే, గ్లోమరల్ ఫిల్టరేషన్ అది ఏం చెప్పాను దాకా, గ్లోమెరుల్ క్యాప్సిల్స్ నుంచి ఆ గ్లోమరల్స్ త్రూ ఎఫరెంట్ ఆర్టరీస్ కి ఎంటర్ అవుతుంది రెనాల్ ఆర్టరీ నుంచి అని చెప్పి డిస్కస్ చేసాం. నెక్స్ట్ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత ట్యూబులర్ సెగ్రిగేషన్ అని చెప్తాం. ఈ ట్యూబులర్ సెగ్రిగేషన్ కానీ చూసినట్లయితే చూడండి, ఈ ట్యూబులర్ సెగ్రిగేషన్ ఒకసారి చూడండి మా ట్యూబులర్ సెగ్రిగేషన్, ఈ ట్యూబులర్ సెగ్రిగేషన్ వచ్చేసి ఏమవుతుందంటే ఆఫ్టర్ రీఅబ్జార్ప్షన్, ఈ యొక్క ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ తర్వాత పిసిటీ రీజియన్ ది యూరియన్ ట్రావెల్స్ త్రూ ది లూప్ ఆఫ్ హెన్లీ ఇంటూ డిసిటీ. సో ఇందాక పిసిటీలోకి ఎంటర్ అయిన ఇచ్చుకోం ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ఇప్పుడు వచ్చేసి ఏమైంది ఇక్కడ పిసిటీ రీజియన్ నుంచి దాటుకొని ది యూరియన్ ట్రావెల్స్ త్రూ ది లూప్ ఆఫ్ హెన్లీ నుంచి
డిసిటి కి ఎంటర్ అవుతుంది. హియర్ సమ్ అదర్ వేస్ లైక్ ఎక్స్ట్రా సాల్ట్స్ అయాన్స్ కే ప్లస్ కాదు పొటాషియం సోడియం అయాన్స్ కానీ క్లోరిన్ అయాన్స్ కానీ హైడ్రోజన్ అయాన్స్ కానీ సిగ్రిగేట్స్ ఫ్రమ్ పిటి ట్యూబులర్ క్యాపిలరీస్ ఇన్ టు డిసిటి. స్టూడెంట్స్ ఇది డిసిటీలోకి ఎంటర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇట్ అకర్స్ మోస్ట్లీ ఇన్ ది డిస్టల్ కన్వెన్షన్ ట్యూబ్స్. ఇదంతా ఏంటంటే డిసిటీలో ఎంటర్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం. ఇందాక ఏంటంటే పిసిటీ చెప్పాం, ఇప్పుడు డిసిటీ విచ్ ఇస్ ఆల్సో సరౌండెడ్ బై పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంట. వీటిని మనం ఏమంటే పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లో కూడా ఎంటర్ అవుతుంది. దిస్ మెయింటైన్స్ ఏ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అండ్ పిహెచ్ ఆఫ్ ది యూరిన్. స్మాలర్ అమౌంట్ ఆఫ్ ట్యూబులర్ సెగ్రిగేషన్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ది ఏరియా ఆఫ్ ప్రాక్సిమల్ కన్వెన్షన్ ట్యూబ్. సో ఎటువంటి ప్రాక్సిమల్ కన్వెన్షన్ ట్యూబ్ నుంచి సెగ్రిగేషన్ అయినటువంటి యూరిన్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే అక్కడ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అండ్ పిహెచ్ ఆఫ్ ది యూరిన్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ ది నెంబర్ ఆఫ్ ఫంక్షనింగ్ నెఫ్రాన్స్ యూజువల్లీ డిక్రీజెస్ బై అబౌట్ 10% ఇన్ ఎవ్రీ ఇయర్. 40 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే అక్కడ యూరినరీ యొక్క ఫంక్షన్స్ అనేటివి కొంచెం కొంచెం డిక్రీజ్ అవుతూ ఉండడం వల్ల కొంచెం మనకి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఒక స్టూడెంట్స్ వచ్చేసి ట్యూబులర్ సెగ్రిగేషన్ సంబంధించింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి లాస్ట్ పార్ట్ ఉన్నటువంటి ఈ కాన్సన్ట్రేషన్ ఉంది కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ చూడండి ఒకసారి, ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ 75% వాటర్ కనెక్టెడ్ ఆఫ్ నెఫ్రిక్ ఫిల్టరేట్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ ఇన్ ది రీజియన్ ఆఫ్ ప్రాక్సిమల్ కన్వెన్షన్ ట్యూబ్. 10% ఆఫ్ వాటర్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ ది ఫిల్టరేట్ త్రూ ఆస్మాసిస్ ది ఎయిర్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఆస్మాసిస్ ఎయిర్ నుంచి 10% మాత్రమే వస్తుంది. ఫర్దర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ యూరిన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది ఏరియా ఆఫ్ కలెక్టింగ్ ట్యూబ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ చూస్తుందంటే హార్మోన్ కాల్ వాసోప్రెషన్. ఇక్కడ హార్మోన్ రిలీజ్ అవుతుంది మన యొక్క వరల్డ్ లో లాస్ట్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ లో హార్మోన్స్ కాల్ వాసోప్రెషన్ ఉంటుంది. ది హార్మోన్ ఈస్ సెగ్రిగేటెడ్ ఓన్లీ వెన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈజ్ టు బి పాస్డ్ అవుట్. థిక్ వై ఈజ్ ఇట్ నాట్ సెగ్రిగేటెడ్ వెన్ ఏ పర్సన్ డ్రింక్స్ ఏ లాట్ ఆఫ్ వాటర్. ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అబ్జార్ప్షన్స్ ఆఫ్ వాసోప్రెషన్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ డైల్యూట్ యూరిన్. సో ఇక్కడ రిలీజ్ అంటే వాసోప్రెషన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, డైల్యూట్ యూరిన్ గా కన్వర్ట్ అవుతుంది. హార్మోన్ యాక్షన్ మెయింటైన్స్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. సో ఇక్కడ మెయిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ వాసోప్రెషన్ అనేది హార్మోన్ యాక్షన్ మెయింటైన్స్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్. ఆ డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెషన్ కాజెస్ ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరినేషన్ కాల్ డయాబెటిస్ ఇన్ఫిడెస్ అని అంటున్నాం. సో మనకి మన ఒక యూరిన్ ఫార్మేషన్ లో యొక్క వాసోప్రెషన్ అనేది ఎక్కువ పరిమాణంలో కానీ రిలీజ్ అయినట్లయితే ఏదైనా తక్కువ పరిమాణంలో రిలీజ్ అయితే డిఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెషన్ మనకు తగిన మొత్తంలో కానీ వాసోప్రెషన్ అనేది రిలీజ్ కాకుండా ఉన్నట్లయితే అక్కడ ఏమవుతుంది దాని యొక్క ఉపయోగం ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరినేషన్ కాల్ డయాబెటిస్ ఇన్ఫిడెస్ అండ్ డిసీజెస్ అది మనకు వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇక్కడ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఆల్రెడీ క్లియర్ గా మనకి ఇక్కడ చూసిన ఒక స్ట్రక్చర్ రూపంలో ఇచ్చినా మనకి ఆల్రెడీ. ఒకసారి ఆ స్ట్రక్చర్ చూడండి, ఇది టోటల్ గా స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో వచ్చేసి గ్లోమెరులస్ ఫిల్టరేషన్ దాని యొక్క యూజెస్ ఏంటి, ఇక్కడ బ్లడ్ ఇక్కడ ఇచ్చినారు, అదేవిధంగా ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ఇచ్చున్నాం. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ఏముంటాయి, ట్యూబులర్ క్యాబ్లెస్ అరౌండ్ పిసిటీ రీఅబ్జార్బ్స్ ఆల్ ద యూజ్ఫుల్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రైమరీ యూరిన్ సచ్ యాజ్ గ్లూకోజ్ అమోనియా ఆసిడ్ విటమిన్ సి పొటాషియం కాల్షియం సోడియం క్లోరైడ్ అట్ ది సేమ్ టైమ్ 70% ఆఫ్ వాటర్. ఇవన్నీ వచ్చేసి ట్యూబులర్ రియాజాషన్స్ లో జరుగుతుంది. నెక్స్ట్ ట్యూబులర్ సెగ్రిగేషన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద యాక్టివ్ సెగ్రిగేషన్స్ వేస్ట్ ప్రోడక్ట్ బై బ్లడ్ క్యాపిలరీస్ ఇన్ టు ది యూరినరీ ట్యూబుల్. ఇట్ ఎన్స్ రిమూవల్ ఆఫ్ ఆల్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బ్లడ్ యూరియా యూరిక్ యాసిడ్ నెక్స్ట్ క్రియేటిన్ కానీ సాల్ట్స్ కానీ అయాన్స్ సాల్ట్ అయాన్స్ కానీ పొటాషియం సోడియం హైడ్రోజన్ అయాన్స్ దీస్ మెయింటైన్స్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్స్ అండ్ పిహెచ్ ఆఫ్ యూరిన్ ఏం చేస్తుందంటే ట్యూబులర్ సెగ్రిగేషన్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫోర్త్ ఇది మన దీనికి సంబంధించినంతా. సో ఇట్లా మెయిన్ ఏదైతే వాసోప్రెషన్ అనేది డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతుందంటే డయాబెటీస్ ఇన్ఫిడెస్ అనేది డిసీజెస్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి యురేటర్స్. ఈ యురేటర్స్ గా తీసుకుంటే ఫంక్షన్స్ ఇవన్నీ దేర్ ఆర్ ఏ పేర్ ఆఫ్ వైటిష్ నారో డిజింపుల్ అండ్ మజిలర్ ట్యూబ్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్ లెంత్. ఈచ్ యురేటర్ అరేంజెస్ ఫ్రమ్ హిల్స్ ఆఫ్ ది కిడ్నీ. ఇట్ మూవ్స్ డౌన్ వర్డ్ అండ్ అబ్లిక్యులీ ఓపెన్స్ ఇన్ టు ది యూరినరీ బ్లాడర్ లో రిలీజ్ అవుతుంది. యురేటర్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ ది కిడ్నీ టు ది యూరినరీ బ్లాడర్. యూరిన్ ఏం చేస్తుంది, యురేటర్ ఏం చేస్తుంది అంటే క్యారీస్ యురేటర్ యూజెస్ ఏంది అన్నట్లయితే మెయిన్ గా యురేటర్ క్యారీస్ యూరిన్ ఫ్రమ్ ది
kidney to the urinary bladder. The movement of urine in the ureters is through peristalsis. What is the peristalsis? Peristalsis is the movement. కదలిక అన్నమాట. దాన్ని మనం పెరిస్టాల్సిస్ అంటాం అని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి యూరినరీ బ్లాడర్. ఆ యూరినరీ బ్లాడర్ యొక్క యూజ్ ఏంటి? ఆ యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుందని చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ మీడియన్. ఫీర్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్తున్నాం మనకు ఆల్రెడీ మనం. ఫీర్ షేప్ స్ట్రక్చర్ డిజేబుల్ సాక్ దట్ అకర్స్ ఇన్ ది పెల్విక్ పార్ట్ ఆఫ్ ది అబ్డామిన్. It stores urine brought to ureters. The storage capacity of urinary bladder is urinary bladder lo yaka urinary storage 300 nunchi 800 ml varaku store cheyadam kosam ga matre untundi. Intu munchi gaane ekku gaane nilithinatlayite automatic ga manu endante bayataku pampistunna waste products dwara pampistu undali. Next urethra, last one is urethra. It is a tube that takes urine from urinary bladder to outside. Urinary bladder nunchi outside ki manaki బయటకు వస్తుంది. ది ఓపెనింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఇంటూ యురేత్రా ఈజ్ గార్డెడ్ బై ఏ రింగ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ స్పింక్టర్. ఇక్కడ స్పింక్టర్, ఇంకా స్పింక్టర్స్ అంటున్నాం సమవర్ణి కండరాలు. ఈ స్పింక్టర్ చేంజ్ చేస్తాయంటే ఆటోమేటిక్ గా రిలీజ్ చేయడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటాయి మజిల్స్ కండరాలు. సమవర్ణి కండరాలు అంటాం స్పింక్టర్ మజిల్స్. యురేత్రా ఈజ్ 4 సెంటీమీటర్స్ లాంగ్ ఇన్ ఫిమేల్ అండ్ అబౌట్ 20 సెంటీమీటర్స్ లాంగ్ ఇన్ మేల్. ఈ యురేత్రా అనేది 4 సెంటీమీటర్స్ వచ్చేసి ఫిమేల్ లో ఉంటుంది పొడవు కనుక, అదేవిధంగా మేల్స్ తీసుకుంటే 20 సెంటీమీటర్స్ లాంగ్ గా ఉంటుంది. ఇట్ ఓపెన్స్ ఇన్ సపరేట్ ఇన్ ఫిమేల్స్ బట్ ఇన్ కామన్ విత్ ది రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ మేల్స్. యూరిన్ జెంటిల్ డక్ట్ అని అంటున్నాం దీన్ని. సో టోటల్ గా ఏంటంటే ఇక్కడ యురేత్ర తీసుకుంటే యురేత్ర వచ్చేసి మొత్తం 4 సెంటీమీటర్స్ వచ్చేసి ఫిమేల్ లో లెంత్ ఉన్నట్లయితే 20 సెంటీమీటర్స్ మాత్రం మేల్ లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా ఏంటి యూజెస్ అని చెప్పి ఇక్కడ మనం యూరినరీ బ్లాడర్ నుంచి అవుట్ సైడ్ కి యురేత్ర ద్వారా మనకి ఒక యూరిన్ అనేది బయటకు వెళ్తుంది. సో యూరిన్ అనేది మన యొక్క బాడీ లెంత్ ఉంటుంది 300 నుంచి 800 వరకు చేసుకోవచ్చు. చిన్న పిల్లల్లో ఈ యొక్క స్పింక్టర్ మజిల్స్ అనేటివి డెవలప్మెంట్ ఎక్కువగా కావమ్మ. సో ఈ స్పింక్టర్ మజిల్స్ అనేటివి చిన్నపిల్లల డెవలప్మెంట్ కానప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటంటే మనకి పాస్ కానీ ఇవన్నీ ఏంటంటే బయట ఒకసారి కనుక్కోకుండా వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళు తెలియదు అనమాట. సో మనం డెవలప్ గ్రోత్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ యొక్క స్పింక్టర్ మజిల్స్ అనేటివి వాటి యొక్క కాంట్రాక్షన్ వర్క్ చేయడం వల్ల ఏమవుతాయంటే మనం ఎప్పుడైతే మనం బయట అవుట్ ఇక్కడ 23 నుంచి బయటకి పంపించాలనుకుంటున్నాం పాస్ కానీ ఎన్ని కానీ అప్పుడు మాత్రం ఈ సంకోచం ఏర్పడడం జరుగుతుంది కాంట్రాక్షన్ అప్లికేషన్ కానీ. సో దానివల్ల మనకి ఇక్కడ యూజ్ చేయవచ్చు. మనం ఎక్కువ 300 నుంచి 800 ml కన్నా ఎక్కువైనట్లయితే మాత్రం ఆటోమేటిక్ గా చేస్తూ ఉండాలి స్టూడెంట్స్. అది వచ్చేసి ఈ యొక్క మెకానిజం ఆఫ్ యూరిన్ సంబంధించింది. ఇక్కడ కాంపోజిషన్స్ ఆఫ్ యూరిన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్డ్ బై యూరినరీ సిస్టమ్. యూరిన్ హ్యాస్ అంబర్ కలర్ డ్యూ టు యూరిన్ అనేది మనకి ఇక్కడ అంబర్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే చూసినట్లయితే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, యూరిన్ హ్యాస్ అంబర్ కలర్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ యూరిక్ క్రోమ్. ఇక్కడ యూరిక్ క్రోమ్ అనేది మన యూరిన్ లో ఉండడం వల్ల అదేంటంటే యూరిన్ అనేది అంబర్ షేప్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం. ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ బై ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అక్కడ, అది అంబర్ షేప్ లో వచ్చింది అంటే రీజన్ అది యూరిక్ క్రోమ్ ఉంటుంది. కాంపోజిషన్స్ ఆఫ్ నార్మల్ యూరిన్ వేరియస్ కన్సిడరబుల్లీ డిపెండింగ్ ఆన్ ద సెవెరల్ ఫ్యాక్టర్స్. ఫర్ ఇన్స్టెన్స్ టేకింగ్ ఏ ప్రోటీన్ రిచ్ డైట్ విల్ రిజల్ట్స్ ఈజ్ మోర్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. ఈజ్ బికాస్ ప్రోటీన్స్ గెట్ ఎ డిఅమినేటెడ్ ది లివర్ విత్ సబ్స్టెన్స్ ఫార్మేషన్ ఆఫ్ యూరియా. ఇక్కడ వచ్చేసి మనకి యూరిన్ షుగర్ కెన్ అపియర్స్ ఇన్ నార్మల్ పర్సన్స్ ఆఫ్టర్ ఏ హెవీ ఇంటేక్. ఇఫ్ అదర్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్ లార్జ్ ఇంటేక్ ఏ లిక్విడ్ ఆర్ వాటర్ ఆర్ రిచ్ ఫుడ్ ఇంక్రీజెస్ ది వాల్యూమ్ ఆఫ్ బ్లడ్. హెన్స్ స్టూడెంట్స్ యూరిన్ ఈజ్ ఎక్స్క్రేటెడ్ యూరిన్ కంటెంట్స్. యూరిన్ లో మనకి ముఖ్యంగా యూరిన్ అనేది కంటెంట్స్ చూడండి ఇక్కడ యూరిన్ 96% ఆఫ్ వాటర్ 2.5% ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ యూరియా యూరిక్ యాసిడ్ సెటైన్ క్రిటేనియన్ వాటర్ సాల్బుల్ విటమిన్స్ హార్మోన్స్ అండ్ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వచ్చేసి యూరియాలో ఉంటాయి. మనకి నెక్స్ట్ 1.5% ఆఫ్ ఇనార్గానిక్ సాల్స్ ఉంటాయి. ఆ ఇనార్గానిక్ సాల్స్ తీసుకుంటే ఏంటంటే సోడియం క్లోరైడ్ ఫాస్ఫేట్ సల్ఫేట్ మెగ్నీషియం కాల్షియం అయోడిన్. ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ ది బిగినింగ్ బట్ బికమ్స్ ఆల్కలైన్ అండ్ స్ట్రాంగ్ స్టాండింగ్ డ్యూ టు డీకంపోజిషన్స్ ఆఫ్ యూరియా టు ఫ్రమ్ అమోనియా. ఫస్ట్ ఎలా ఉంటుందంటే అది బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది, తర్వాత వాటర్ లో డిజాల్వ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ ది బిగినింగ్ మాత్రం అసిడిక్ నేచర్ ఉంటుంది బట్ బికమ్స్ ఆల్కలైన్ అండ్ స్టాండింగ్ డ్యూ టు డీకంపోజిషన్స్ ఆఫ్ యూరియా టు ఫ్రమ్ అమోనియా. ఆ యూరియా అనేది డీకంపోజిషన్స్ అవడం వల్ల ఇమీడియట్ గా ఏమవుతుంటే అమోనియాగా కన్వర్ట్ అవుతుంది. ఈ అమోనియాగా కన్వర్ట్ అయినప్పుడు మనం ఉదాహరణకి మనం యొక్క వాష్రూమ్స్ ఉపయోగించినప్పుడు ఆ వాష్రూమ్స్ లో ఏమవుతుందంటే యూరిన్ మనం చూసినట్లయితే యూరిన్ చేసి ఈ వాటర్ డీకంపోజిషన్ అవడం వల్ల ఏమవుతుందంటే మనం అక్కడ అమోనియా కన్వర్ట్ అవుతుంది. సో అమోనియా కన్వర్ట్ అవడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అమోనియా. అది మనకి దీని యూరిన్ ఫార్మేషన్ సంబంధించిన స్టూడెంట్స్.
నెక్స్ట్ ఈ కిడ్నీ అనేది మనకి పనిచేయకపోతూ ఉంటాయి. కంప్లీట్ అండ్ రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టూడెంట్స్, కిడ్నీ అనేది కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ కాల్డ్ ఎండ్ స్టేజ్ రీనాల్ డిసీజెస్ అంట. కిడ్నీ పనిచేయకపోవడానికి ఈఎస్ఆర్డి అని చెప్పుకుంటూ ఉంటాం స్టూడెంట్స్. అది వాట్ ఈస్ ద ఈఎస్ఆర్డి అంటే, ఇఫ్ కిడ్నీ స్టాప్ వర్కింగ్ కంప్లీట్లీ అవర్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్. కిడ్నీ ఎప్పుడైతే పని చేయకుండా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ అంతా మనం బాడీలోనే ఉండిపోతాయి. సో ఫిల్టరేషన్ అనేది జరగదు అక్కడ. ఫిల్టరేషన్ జరగలేదంటే ఆటోమేటిక్గా దిస్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ విరేమియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మనం దీన్ని వచ్చేసి మనం ఏం చేస్తుంటే విరేమియా అని చెప్పుకుంటున్నాం. సో కిడ్నీ పని చేయకపోవడానికి మనం ఏమంటున్నామంటే విరేమియా. సో ఈఎస్ఆర్డి, ఈఎస్ఆర్డి అంటే ఎండ్ స్టేజ్ రినాల్ డిసీజెస్ అంటున్నాం. ఎండ్ స్టేజ్ రినాల్ డిసీజెస్ అంటే కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు ఈఎస్ఆర్డి మెకానిక్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. వీటిలో ఏమవుతుంటే కిడ్నీ పని చేయకపోవడం వల్ల వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు పోదు కాబట్టి అటువంటి కండిషన్స్ మనం ఏమంటుంటే యురేమియా అని చెప్తూ ఉంటాం. అవర్ హ్యాండ్స్ ఆర్ ఫీట్ మే స్వెల్, యూ ఫీల్ టైర్డ్ అండ్ వీక్ బికాస్ యువర్ బాడీ. ఇవన్నీ ఏమవుతుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూడండి, యూ ఫీల్ టైర్డ్ అండ్ వీక్ అప్పుడు ఆటోమేటిక్గా మనకి వీక్గా ఉంటాము. నెక్స్ట్ మన యొక్క బాడీ మొత్తం ఓపెన్ రావడం కానీ, ఇఫ్ దేర్ ఎనీ సొల్యూషన్స్ టు దిస్ ప్రాబ్లమ్ ఇట్ లెస్ నౌ అబౌట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ డయాలసిస్ అంటాం స్టూడెంట్స్. వాట్ ఈస్ దట్ డయాలసిస్? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు అది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే కిడ్నీ పని చేయకపోవడం విఎస్ఆర్డి అని చెప్పినాము, ఎండ్ స్టేజ్ రెనాల్ డిసీజెస్ అంటున్నాము. దానివల్ల మనకు వచ్చేటువంటి కండిషన్ ఏమంటుంటే యురేమియా అంటున్నాము. సో ఆ యురేమియా ఎన్నిటిని తగ్గించడం కోసం ఏం చేస్తామంటే డయాలసిస్ ప్రాసెస్ ఆర్టిఫిషియల్ కిడ్నీని ఉపయోగిస్తాము. ఓకే స్టూడెంట్స్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఏం చేస్తుందంటే మొత్తం బయట కిడ్నీ ఆర్ విటల్ ఆర్గన్స్ ఫర్ సర్వైవల్. మనకి సర్వైవల్ వస్తుంది విటల్ ఆర్గన్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే కిడ్నీ. సర్వల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్, ఇంజురీ, వెరీ హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, వెరీ హై బ్లడ్ షుగర్ ఆర్ రిస్ట్రిక్ట్ బ్లడ్ ఫ్రమ్ బ్లడ్ ఫ్లోస్ కిడ్నీ. దీస్ లీడ్స్ టు అకామిడేషన్స్ ఆఫ్ పాయిజనస్ వేస్ట్ ఇన్ ది బాడీ అండ్ లీడ్స్ టు డెత్. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎన్ని బయటకు రాలేదంటే డెత్ అనేది జరుగుతుంది. డయాలసిస్ మెకానిజమ్స్ ఈజ్ యూజ్ టు ఫిల్టరేట్ ది బాడీ ఆఫ్ ఏ పర్సన్స్ వెన్ బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్. టూ కిడ్నీస్ ఉంటే మనకి ఆ టూ కిడ్నీస్ కానీ డ్యామేజ్ అయినట్లయితే ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ హీమోడయాలసిస్. ఓకే స్టూడెంట్స్, దాంట్లో మనం ఏమంటాం డయాలసిస్ మెషిన్స్ ఈజ్ యూజ్ టు ఫిల్టరేట్ ది బాడీ ఆఫ్ ఏ పర్సన్స్ వెన్ ది బోత్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్ ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ హీమోడయాలసిస్. ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే హీమోడయాలసిస్ అంటాం. వాట్ ఈస్ ద హీమోడయాలసిస్ అని అంటే ఈ కాన్సెప్ట్. ఇన్ దిస్ ప్రాసెస్ బ్లడ్ ఈజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది మెయిన్ ఆర్టరీ మిక్స్డ్ విత్ అన్ యాంటీకోయాగ్లెంట్ సచ్ యాజ్ హిపరిన్. యాంటీకోయాగ్లెంట్ అంటే ఇక్కడ హిపరిన్ అనేటువంటి ద్రవాన్ని మనం యాడ్ చేస్తాము. హిపరిన్ అండ్ దెన్ పంప్డ్ ఇన్ టు ది ఆపరేటర్స్ కాల్డ్ డయాలైజర్. డయాలైజర్ అంటున్నాం. డయాలైజర్కి ఏం చేస్తుంది, హిపరిన్ అనేటువంటి ఒక కెమికల్ని యూజ్ చేస్తాం దానికి. ఇన్ దిస్ ఆపరేటర్స్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ఛానల్స్ ఆర్ ట్యూబ్స్. దీస్ ట్యూబ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది డయాలైజింగ్ ఫ్లూయిడ్స్ అనేటివి పంపిస్తూ ఉంటాం. దాని ద్వారా ది మెంబ్రేన్ సపరేట్ ది బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ది ట్యూబ్ అండ్ డయాలైజింగ్ ఫ్లూయిడ్స్ డయాలసిస్ విచ్ హ్యాస్ ద సేమ్ కాంపోజిషన్స్ యాజ్ దట్ ది ప్లాస్మా ఎక్సెప్ట్స్ ది నైట్రోజనస్ వేస్ట్. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్మాలో ఈ వేస్ట్ నైట్రోజన్స్ ప్రొడక్ట్స్ మొత్తం ఏమవుతుందంటే బయటకు నెట్టివేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మనకు వచ్చేసి ఆర్టిఫిషియల్ కిడ్నీలో వచ్చేసి వాట్ ఈస్ హీమోడయాలసిస్ అట్ ది సేమ్ టైమ్ అక్కడ మనకి యాంటీక్లోయాగ్లెంట్ పెట్టి ఇక్కడ యాంటీక్లోయాగ్లెంట్కి దేని ఉపయోగిస్తాం అంటే హిపారిన్ అనేటువంటి ఒక కెమికల్ అది కూడా ఆటోమేటిక్గా నేను ఆ హిపారిన్ యాడ్ చేస్తాం. యాంటీక్లోయాగ్లేషన్ రక్త స్కందనం కోసం హిపారిన్ ఉపయోగిస్తాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా దాని మొత్తం ఆపరేటర్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటే డయాలైజర్ అంటాం. ఈ డయాలసిస్ చేసిన ఆపరేటర్ మొత్తాన్ని కలిపి ఏంటంటే డయాలైజర్ అంటున్నాం. ఈ డయాలైజర్ ఏం చేస్తుందంటే డయాలైజింగ్ ఫుడ్ ఫ్లూయిడ్స్ ఆ ఫ్లూయిడ్స్ అన్నింటినీ దాని ద్వారా బయటకు నెట్టివేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఈ డయాలసిస్ ప్రాసెస్ సంబంధించినటువంటి ప్రాసెస్ డయాలైజర్ ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది. నెక్స్ట్ రౌండ్ అదే విధంగా నైట్రోజన్స్ వేస్ట్ అన్నాం. ఆ నైట్రోజన్స్ వేస్ట్ అని తీసుకుంటే నైట్రోజన్స్ వేస్ట్ ఆర్ ఆప్షన్స్ ఇన్ డయాలైజింగ్ ఫ్లూయిడ్స్ దీస్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ది బ్లడ్ మూవ్ అవుట్ ఫ్రీలీ. బ్లడ్ నుంచి ఏమవుతుంది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. దేర్ మే క్లీనింగ్ ద బ్లడ్ ఆఫ్ ఇట్స్ వేస్ట్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డయాలసిస్. డయాలసిస్ అని అంటే ఇది యాజ్ నైట్రోజన్స్ వేస్ట్ ఆర్ ఆప్షన్స్ ఇన్ డయాలైజింగ్ ఫ్లూయిడ్స్ దీస్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ది బ్లడ్ మూవ్ అవుట్ ఫ్రీ. బ్లడ్ ఏమవుతుంది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. దేర్ మే క్లీనింగ్ ది బ్లడ్ ఆఫ్ ఇట్స్ వేస్ట్ అప్పుడు ఏమవుతుందంటే వేస్ట్ మొత్తం క్లియర్ చేయబడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటుంటే ఆ ప్రాసెస్ డయాలసిస్ అంటాము. దిస్ ఈజ్ సిమిలర్ టు ఫంక్షన్స్ ఆఫ్ ది కిడ్నీ బట్ ఈస్ డిఫరెంట్ యాజ్ దేర్ ఈస్ నో రీఅబ్జార్ప్షన్స్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది ఉండదు.
The clean blood is pumped back to the body through a vein after adding antiheparin. Antiheparin add చేసిన తర్వాతనే మనకి అక్కడ బ్లడ్ అనేది క్లీన్ అవడం జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. ఇది డయాలసిస్. నెక్స్ట్ నిన్న చూడండి, ఈచ్ డయాలసిస్ సెషన్ లాస్ట్ ఫర్ 3 to 6 hours. ఒక డయాలసిస్ కోసం 3 to 6 hours మనకు పడుతూ ఉంటుంది. దిస్ మెథడ్ హ్యాస్ బీన్ యూజింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ యూర్మిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్. టోటల్ గా తీసుకున్నట్లయితే మనకి వరల్డ్ లో వచ్చేసి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాజ్ ప్రిఫర్డ్ బిట్వీన్ ఐడెంటికల్ ట్విన్స్ ఇన్ 1954 బై డాక్టర్ చార్లెస్ హాఫ్నాగల్. స్టూడెంట్స్, హాఫ్నాగల్ వాజ్ ఏ సర్జన్ యాజ్ వాషింగ్టన్. వాషింగ్టన్ మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ కిడ్నీని మనం ప్రిపేర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే చార్లెస్ హాఫ్నాగల్ వాజ్ ఏ సర్జన్ యాట్ వాషింగ్టన్. In first kidney transplantations was done first December 1971 at Christian Medical College, Vellore, Tamil Nadu. So Charles Hoffnagel and scientist Mortimer sir kidney samanchi discuss chesina jarigindi ikkada manaki kidney transplantation. Ee kidney transplantation anedi ee vidhanga manaki jarugutu untundi. Ee model kidney transplantation anedi okay students, idi kidney transplantation samanchi. Next tarvata ga iskunnatlayite other pathway of excretion mana syllabus lo ledu. అంటే ఇక్కడ మనకు ఉన్నా కదా లంగ్స్, లంగ్స్ ఏం చేస్తాయి మెయిన్ గా ఇన్ రెస్పిరేటరీ ప్రాసెస్ లంగ్స్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్, లంగ్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేస్తాయి. అదేవిధంగా స్కిన్, స్కిన్ ఏం చేస్తుంది ఇన్ కన్సిస్ట్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ ని క్లియర్ చేసే కోసం ఈ స్కిన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి లివర్. ఈ లివర్ గా చూస్తుంది, లివర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఇట్ ప్రొడ్యూసెస్ బైలీ పిగ్మెంట్స్, బెల్రూబిన్ కావచ్చు, బెల్వర్జిన్ కావచ్చు, యూరోకమ్ కావచ్చు. ఇంపార్టెంట్ స్టూడెంట్స్ మనకి ఇది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా లేకపోయినా లివర్ గురించి. లివర్ ఇట్ ప్రొడ్యూస్ బైలీ పిగ్మెంట్స్, బెల్రూబిన్, బెల్వెర్జిన్ అండ్ యూరోక్రోమ్ విచ్ ఆర్ మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆఫ్ డెడ్ ఆర్బిసిస్. ఇట్లా ఏమవుతుంటే ఆర్బిసిస్ అనేది హిమోగ్లోబిన్ వేస్ట్ గా ఉంటాయి. యూరోక్రోమ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ యూరిన్, యూరిన్ నుంచి యూరోక్రోమ్ అనేది డివైడ్ అవుతుంది. ఆ బెల్వెర్జిన్ అండ్ బెల్రూబిన్ ఆర్ ఎక్స్క్రియేటెడ్ త్రూ బైల్ అలాంగ్ విత్ కొలెస్ట్రాల్ అండ్ డెరివేటివ్స్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్. ఎక్స్ట్రా డ్రగ్ విటమిన్స్ అండ్ ఆల్కలైన్ సాల్ట్స్. లివర్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ యూరియా ఫార్మేషన్, యూరియా ఫార్మేషన్ లో లివర్ అనేది ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఇంటెస్టైన్, ఇంటెస్టైన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ యూజెస్. ఇంటెస్టైన్ అంటే ప్రేగులు, వాటి యొక్క యూజెస్ గా తీసుకున్నట్లయితే ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్సైటెడ్ బై ఎపిథీలియల్ సెల్స్. అండ్ ఎపిథీలియల్ సెల్స్ అంటే ఫోటోసైట్స్ అని చెప్పుకున్నాం మన వాళ్ళు నెఫ్రాన్ లో. ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్ ఎక్స్ట్రాక్టెడ్ బై సెల్స్ ఎలాంగేషన్ ఆల్ విత్ ది ఫైసెస్. స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్స్ వేస్ట్ ఆర్ ఆల్సో ఎలిమినేటెడ్ త్రూ సెలైవా అండ్ టీర్స్. ఈ యొక్క ఇన్స్టైన్ నుంచి ఈ యొక్క సెలైవా కానీ టీర్స్ కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అది దీనికి సంబంధించి ఎక్స్క్రియేషన్స్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ మనకి తెలియదు లేదు మా సిలబస్ లో మనకి ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ తర్వాత చూడండి ఎక్స్క్రియేషన్స్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ ప్లాంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్ మనకి ఈ యొక్క ఎక్స్క్రియేషన్స్ ప్లాంట్స్ లో ఏ విధంగా ఎక్స్క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం బాడీ గురించి డిస్కస్ చేసాం, అప్పుడు వచ్చేసి ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ కానీ చూసినట్లయితే మనకి ప్లాంట్స్ లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీఆర్ అమేజ్డ్ టు ఆన్సర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. యు ఆర్ ఎవర్ దట్ ఎండ్ ప్రోడక్ట్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ మెటబాలిజం అండ్ దిస్ నైట్రోజనస్ వేస్ట్ ఆర్ ఇంపార్టెంట్. ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ స్పెసిఫిక్ ఆర్గాన్స్ టు ఎక్స్క్రియేట్ ది వేస్ట్. మనం బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మాదిరిగా ప్లాంట్స్ లో వివిధ రకాలుగా ఏం లేవు కాబట్టి ప్లాంట్స్ బ్రేక్ డౌన్ వేస్ట్ సబ్స్టెన్స్ అట్ మచ్ స్లోయర్ రేట్ దెన్ ది యానిమల్స్. And accumulations of waste is also much slower. Now, green plants, darkness on plants too, do not cause chlorophyll produce. The students, chlorophyll. Chlorophyll produces carbon dioxide and water as a respiratory waste product. Like a respirator ద్వారా carbon dioxide water ని waste చేస్తుంది. Next, photosynthesis ద్వారా oxygen అనేది liberate అవుతుంది. Oxygen itself can be considered as a waste product generated during photosynthesis that exists outside through the stomata leaves and లెంటి సెల్ స్టెమ్. ఈ యొక్క స్టమాటాలో లీవ్స్ కానీ లెంటి సెల్ సెల్స్ కానీ ఇటు కూడా ఇటు ద్వారా కూడా మనకి అక్కడ వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్లాంట్స్ లో. నెక్స్ట్ తర్వాత కానీ చూసినట్లయితే హౌ ప్లాంట్స్ మేనేజ్ ఆఫ్ సెండ్ అవుట్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దిస్ బాడీ. చూడండి ప్లాంట్స్ గెట్ రెడ్ రైడ్ ఎక్సెస్ వాటర్ ఆఫ్ ప్రాసెస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ గటేషన్. ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఎక్సెస్ వాటర్ ని బయట పంపిస్తాయి. వేస్ట్ ప్రోడక్ట్స్ మే బి స్టోర్డ్ ఇన్ లీవ్స్. వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా లీవ్స్ లో స్టోర్ చేయబడుతుంది. అదేవిధంగా బార్క్ అండ్ ఫ్రూట్స్.
ఫ్రూట్స్ యొక్క బార్కు లీవ్స్ ఇవన్నీ ఏమవుతాయి, కొద్ది రోజులకు మళ్ళీ కనబడిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా వేస్ట్ ప్రొడక్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్ దీస్ డెడ్ లీవ్స్ బార్క్ అండ్ రిప్ ఫ్రూట్స్ ఫాల్ ఆఫ్ ఫ్రమ్ ది ట్రీ దెన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ది ఆర్ గెట్ రిడ్ ఆఫ్. సో టోటల్ రైడ్ ఆఫ్ అంటున్నాం. వేస్ట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ది ఫ్రూట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాలిడ్ బాడీస్ కాల్ ఆర్ రాపైడ్స్ అంటున్నాం. ఓకే స్టూడెంట్స్, రాపైడ్స్ అంటున్నాం. హౌఎవర్ సెవరల్ కాంపౌండ్స్ ఆర్ సింథసైజ్డ్ బై ది ప్లాంట్స్ ఆఫ్ దేర్ ఓన్ యూజ్ especially for defense. Many plants synthesize chemicals and store them in roots. Chemicals same store roots lo store cheyabadutundi. At the same time leaves lo gaavachu, seeds lo gaavachu, anitlo konni plants nunchi manam medicines kuda synthesize chestu untamu. Ah, which type of medicines are used in plants, ee vidhanga ye vidhanga untundi ani chuddam. Ah, for protection against herbivores, herbivores nunchi protection kosam kuda ee self pollination self ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కెమికల్స్ ఆర్ అన్ప్లెజెంట్ టు టేస్ట్, కొన్ని టేస్ట్ గా ఉండవు. అండ్ హెర్బేవియర్స్ యూజువల్లీ డు నాట్ ప్రిఫర్ టు ఈట్ సచ్ ప్లాంట్స్. అటువంటి ప్లాంట్స్ యొక్క హెర్బేవియర్స్ అనేది తినకుండా ఉండడం కోసం అవి టేస్ట్ అనేది లేకుండా ఉంటాయి. సమ్ ఆఫ్ ది కెమికల్స్ ఆర్ టాక్సిక్ అండ్ మే ఈవెన్ కిల్ ది యానిమల్ దట్ ఈట్స్ దెమ్. కొన్ని కొన్ని ప్లాంట్స్ తిన్నట్లయితే ఇసుక పదార్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అటువంటి ప్లాంట్స్ ను కూడా ఈ యొక్క యానిమల్స్ అనేవి తినడానికి ఇష్టపడవు. సో నెక్స్ట్ రౌండ్ ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ సిగ్రిగేట్ కెమికల్స్ అండ్ ఇంజూర్డ్. కొన్ని ప్లాంట్స్ వరకు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. దీస్ కెమికల్స్ సీ ది వూండ్ ది హెల్ప్ ద ప్లాంట్ టు రికవర్ ఫ్రమ్ ది ఇంజూర్. సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ రిలీజెస్ అట్రాక్టింగ్ ఫ్రమ్ ద ఆర్గానిజమ్స్ విచ్ విల్ ది హెల్ప్ ప్లాంట్స్ పాలినేషన్ సీడ్ డిస్పర్సల్ ఆర్ ఈవెన్ ఇన్ ది న్యూట్రిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ plants having root nodules segregated chemicals to attract rhizobia in the surrounding the chemicals to attract rhizobia into the surrounding of the root and form a symbiotic relationship with the rhizobium. These compounds are called secondary metabolism. ఇటువంటి కాంపౌండ్స్ మనం సెకండరీ మెటబాలిజం అని చెప్పుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ గా సెకండరీ మెటబాలిజం కి రైజోబియం చెప్పుకుంటాము. వై ప్లాంట్స్ షేర్ దేర్ లీవ్స్ అండ్ బార్క్ పీరియడికల్లీ. ఈ యొక్క ప్లాంట్స్ ని ఏ విధంగా ఉపయోగిస్తుంది. బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూసెస్ ఇన్ ప్లాంట్స్ ఆఫ్ ది టూ టైప్స్, ప్రైమరీ మెటబాలిజం అట్ ది సేమ్ టైమ్ సెకండరీ మెటబాలిజం. ది మెటబాలిజం లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ప్రైమరీ మెటబాలిజం. సో ఈ వీటిలుంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ప్రైమరీ మెటబాలిజం అంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ది మెటీరియల్ విచ్ డు నాట్ రిక్వైర్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సెకండరీ మెటబాలిట్స్. సో ఏదైనా సెకండరీ గ్రోత్ అనమాట. ఉదాహరణకు ఆల్కలాయిడ్స్ కావచ్చు, ట్యానిన్స్, రెజిన్స్, గమ్స్, లాక్టిక్స్ ఇవన్నీ వచ్చేసి సెకండరీ మెటబాలిజం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దో ప్లాంట్స్ ప్రొడ్యూస్ దిస్ కెమికల్స్ ఫర్ దేర్ ఓన్ యూజ్, మ్యాన్ ఫౌండ్ ది యూజెస్ ఆఫ్ ది కెమికల్స్ ఫర్ ఓన్ బెనిఫిట్స్. దే ఆర్ జనరల్లీ కలర్డ్ అండ్ ఫ్రాగ్మెంట్స్. ఒకటే కలర్స్ కానీ అవన్నీ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్కలాయిడ్స్, వాట్ ఈస్ ద ఆల్కలాయిడ్, యూజెస్ ఏంటి ఆల్కలాయిడ్స్. చూడండి స్టూడెంట్స్, ఆల్కలాయిడ్స్ దీస్ ఆర్ నైట్రోజినస్ బై ప్రొడక్ట్స్ అండ్ ది there are nitrogenous by products and poisonous. These are stored in different parts of the plants. Common alkaloids in plants and their uses are given below. ఇక్కడ చూడండి ఒకసారి మనకి టేబుల్ ఇచ్చినారు. ఆ టేబుల్లో కొన్ని కొన్ని ప్లాంట్స్ అన్ని ఇచ్చినారు మనకి. ఇక్కడ వాటి యొక్క యూజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ మనకి. ఇది ఆల్కలాయిడ్స్ ప్లాంట్స్ ఫార్ యూజెస్. ఆల్కలాయిడ్ ఫినాయిన్, ఫినాయిన్ కానీ తీసుకుంటే సింకోనా ఆప్షనాలిసిస్ అంటున్నాము. దాని యొక్క పవర్ కానీ తీసుకుంటే బార్క్ యూజెస్ కానీ యాంటీ మలేరియా ట్యాగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీ మలేరియన్ డ్రగ్ అని అడుగుతూ ఉంటారు. సో కెనైన్ అని చెప్తాం ఆల్కలాయిడ్ అది. విచ్ పార్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీ మలేరియన్ డ్రగ్ అంటే కెనైన్ లో బార్క్ అనమాట. దాని యొక్క ప్లాంట్ యొక్క నేమ్ కానీ తీసుకుంటే కెమికల్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ తీసుకుంటే సింకోనా ఆప్షనాలిసిస్ అంటాము. సింకోనా. నెక్స్ట్ నికోటిన్, నికోటిన్ టొబాకో. నికోటినా నికోటిన్ టొబాకో అంటే టొబాకో అంటున్నాం. లీవ్స్ ఇన్సెక్టిసైడ్స్, క్రిముల సంహారానికి. నెక్స్ట్ మార్ఫినిక్ కొనైన్, ఈ యొక్క మార్ఫిన్ కొకైన్. ఈ మార్ఫిన్ కొకైన్ తీసుకుంటే ఆ పెపేరా సోమ్సి సోమ్నిఫెరం అంటున్నాం, ఓపీఎం అంటాం దాన్ని. అది వచ్చేసి ఫ్రూట్స్ పార్ట్స్ వచ్చేసి. నెక్స్ట్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ యొక్క మార్ఫిన్ కొకైన్. నెక్స్ట్ రిసర్పిన్, రిసర్పిన్ తీసుకుంటే రాహుల్ ప్రియ సర్పింటే అంటాం. స్నేక్ రూట్ అంటాం దాని ప్లాంట్స్ యొక్క నేము. దాన్ని తీసుకుంటే పార్ట్ వచ్చేసి రూట్ మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్. ఫామ్ కాటికి మనం చేస్తుంటే రిసర్పిన్ అనేటువంటి యొక్క ఆల్కైడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కేఫిన్, కాఫీ అరబికా అంటాము, కాఫీ ప్లాంట్ అంటాం. సీడ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేంట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. నెక్స్ట్ నింబిన్, నింబిన్ అంటే అజాట్రాక్ట్ ఇండికా అంటున్నాం, దాన్ని నీమ్ అంటున్నాం. దీనిలో వచ్చేసి మనకి సీడ్స్ కావచ్చు, బల్బ్స్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. యాంటీసెప్టిక్. నెక్స్ట్ స్కోఫాల్బైన్ అంటాం. స్కోఫాల్బైన్ తీసుకుంటే దత్తోజస్ట్రోమియం,
నెక్స్ట్ ఫ్రూట్ ఫ్లేవర్ ఆసిడిటీ అంటాం దీనికి వచ్చేసి మనకి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి పారాగ్రాయిడ్స్ తీసుకున్నట్టయితే ఆ క్రిస్తాంతియం అంటాము. క్రిస్తాంతియం తీసుకుంటే ఫ్లేవర్ ఇన్సిడైడ్స్ ఉపయోగిస్తాం మనం. ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ గా ఈ యొక్క ఆవక్లైడ్స్ యూజ్ స్టూడెంట్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాంట్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ పపావర్ కానీ రాహుల్ కే సర్మిట్ అని కానీ కాఫీ అరబికా కానీ టొబాకో కానీ దత్తూరా కానీ ఇవన్నీ వచ్చేసి ఈ విధంగా ప్లాంట్స్ అనేటివి ఉంటాయనే విషయాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ టానిన్స్ అండ్ రెజిన్స్. ఈ టానిన్స్ ఆర్ కార్బన్, టానిన్స్ అండ్ రెజిన్స్ కానీ చూసుకున్నట్లయితే టానిన్స్ ఆర్ కార్బన్ కాంపౌండ్. టానిన్స్ అనేటివి దేర్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఆర్ డీప్ బ్రౌన్ ఇన్ కలర్ ఉంటాయి. టానిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్యానింగ్ ఆఫ్ లేతర్ అండ్ ఇన్ మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాషియా కావచ్చు, అకేషియా కావచ్చు, ఇట్లా ఉపయోగిస్తాం టానిన్స్. నెక్స్ట్ రెజిన్స్ అకస్ మోస్ట్లీ ఇన్ జిమ్నోస్పెర్మ్స్ ఇన్ స్పెషలైజ్డ్ ప్యాసేజ్ కాల్డ్ రెజిన్స్ ప్యాసేజ్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ వార్నిసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనస్. ఈ వార్నిసెస్ లో ఉపయోగిస్తాం రెజిన్స్ ని. ఇది వచ్చేసి ఫైనస్ అంటున్నాం. ఇక్కడ వచ్చి క్యాషియా అకేషియా వచ్చి ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఇవి. ఇది వచ్చేసి ఫైనస్ ప్లాంట్ ఇది. నెక్స్ట్ గమ్స్ లో ఉండే ప్లాంట్స్ లైక్ నీమ్ కావచ్చు, అకేషియా, ఓగస్, అవుట్ స్టిక్కీ సబ్స్టెన్సెస్ కాల్డ్ గమ్ గమ్ అంటాము. వెన్ బ్రాంచెస్ ఆర్ కట్ ది, కొన్ని కొన్ని ప్లాంట్స్ మనం బ్రాంచెస్ కట్ చేసినట్టు గమ్ అనేది వస్తుంది. ది గమ్ స్వెల్స్ బై అబ్జార్బింగ్ వాటర్ అండ్ హెల్ప్స్ ఇన్ ది హీలింగ్ ఆఫ్ డామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. గమ్స్ ఆర్ ఎకనామికలీ వాల్యుబుల్. గమ్స్ అనేటివి ఎకనామికల్ గా ఏంటంటే వాల్యుబుల్ గా ఉంటుంది. గమ్స్ ను కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉపయోగిస్తూ ఉంటారు గమ్స్ ని. గమ్స్ ఆర్ ఎకనామికలీ వాల్యుబుల్ అండ్ చూసినట్టయితే అడ్హెసివ్ అండ్ బైండింగ్ ఏజెంట్స్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది మెడిసిన్స్ ఫోర్స్ ఇట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాటెక్స్. ఈ లాటెక్స్ లాటెక్స్ ఇస్ స్ట్రిక్ట్లీ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ సెగ్రిగేటెడ్ బై ప్లాంట్స్. లాటెక్స్ ఇస్ స్టోర్డ్ లాటెక్స్ సెల్స్ ఆర్ లాటెక్స్ వెజల్స్ ఫ్రమ్ ది లాటెక్స్ హెవీ బ్రెజాలియస్ అంటారు. రబ్బర్ మరియు రిపోర్టెడ్ ఫ్రెండ్స్ హెవీ బ్రెజాలియస్ రబ్బర్ ప్లాంట్. రబ్బర్ ఈస్ ప్రిపేర్డ్ లాటెక్స్ ఫ్రమ్ జెట్రోపా ఈస్ ద సోర్స్ ఆఫ్ బయోడీజల్. జెట్రోపా ప్లాంట్ వచ్చేసి బయోడీజల్ కు ఉపయోగిస్తాము. డూ యు నో విచ్ పార్ట్ ఆఫ్ జెట్రోపా యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజల్ అంటే ఒక సీడ్స్ సంబంధించి ఉపయోగిస్తాం స్టూడెంట్స్. ఆ సీడ్స్ వచ్చేసి బయోడీజల్ కి ఒక జెట్రోపా ప్లాంట్ నుంచి ఆ సీడ్స్ మనం ఉపయోగిస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. ఇది లాటెక్స్ సంబంధించింది. నెక్స్ట్ లాస్ట్ వన్ డూ యు నో ఇక్కడ చూడండి, చూయింగ్ గమ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ గమ్ ఫర్ చూయింగ్ మేడ్ అండ్ డేట్స్ బ్యాక్ 5000 ఇయర్స్. మోడర్న్ చూయింగ్ గమ్ ఒరిజినల్లీ మేడ్ ఆఫ్ చిల్లీ న్యాచురల్ లాటెక్స్ ఫ్రమ్ ప్లాంట్స్. వెన్ ఎవర్ పోలిన్ గ్రెయిన్స్ ఎంటర్స్ ఇన్ అవర్ బాడీ ది కాజ్ అలర్జీ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ నైట్రోజనస్ సబ్స్టెన్సెస్. ఇట్లా నైట్రోజన్ సబ్స్టెన్స్ ఉండడం వల్ల అలర్జీ అనేది వస్తుంది. దీస్ అలర్జీస్ కాజెస్ స్కిన్ అలర్జీ అండ్ ఆస్మా. అది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పార్థీనియం ప్లాంట్ అంటాం. పార్థీనియం ప్లాంట్ మనం తెలుగులో తీసుకుంటే ఒయ్యారి బామ అంటాం స్టూడెంట్స్. ఆ ఒయ్యారి బామ ప్లాంట్ లో చిన్న చిన్న క్రిస్టియన్స్ మాత్రం చిన్న చిన్న క్రిస్టియన్ పాలన్స్ ఉంటాయి. వాటిని కానీ చూసినట్లయితే మనకి స్కిన్ అలర్జీస్ వస్తుంది. అదేవిధంగా ఆస్మా అనేది కూడా మనకి డిసీజెస్ వస్తూ ఉంటుంది. సో టోటల్ గా ఇది స్టూడెంట్స్ ఎక్స్క్రియేషన్ చాప్టర్. వాట్ ఈస్ ద ఎక్స్క్రియేషన్? అట్ ది సేమ్ టైం మన బాడీ పార్ట్స్ లో వేస్ట్ మెటీరియల్ అంతా ఏ విధంగా డిస్టర్బెన్స్ అవుతుంది, ఏ విధంగా మనకి బయటకి ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, ఆ యొక్క యూరిన్ యొక్క మెకానిజం ఏంటి, అవన్నిటి గురించి డిస్కస్ చేసినట్టు మనకి ఈ చాప్టర్ మెయిన్ ఇది. నెక్స్ట్ ప్లాంట్స్ లో ఏ విధంగా మనకి ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ అనేది బయటకి నెటివ్ అయిపోతుంది, విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్ కావచ్చు, వాటి యొక్క పార్ట్స్ ఆ మెడిసిన్స్ సంబంధించిన పార్ట్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆ పార్ట్స్ అనేటివి కూడా ఏ పార్ట్ మనకి మెడిసిన్ గా యూజ్ అవుతుంది ఏంటి, ఇవి అన్ని ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఎక్స్క్రియేషన్ చాప్టర్. ఇది బయాలజీ సంబంధించినటువంటి 4th చాప్టర్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.